మరోసారి పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేశారు మూవీ క్రిటిక్ మహేష్ కత్తి. ఆయన స్థాపించిన పార్టీ జనసేన కాదు, అది కాపుసేన అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్ర పర్యటనలో భాగంగా శుక్రవారం విజయవాడలో జనసేన కార్యకర్తలో జరిగిన భేటీలో మాట్లాడుతూ, నాకు కులమే కాదు కుటుంబ భావన కూడా లేదు, నాకు కులాల ఐక్యత ఉన్న అమరావతి కావాలి, అప్పుడే జనసేన ఆశయాలు నెరవేరుతాయని ఉద్వేగంగా ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే పవన్ వ్యాఖ్యలు ఏమాత్రం నమ్మశక్యంగా లేవంటూ, కుల రాజకీయాలకు వ్యతిరేకమన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఎలా ఉంటారని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కుల సమీకరణాలతోటే జరుగుతాయని తెలియదా అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి కాదని, ఆయన రాజకీయ అజ్ఞానవాసి అని అంటూ దుయ్యబట్టారు కత్తి మహేష్. రిజర్వేషన్లకు వ్యతిరేకమన్న పవన్ కాపు రిజర్వేషన్లకు ఎలా మద్దతిస్తున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి పేడ్ ఆర్టిస్ట్లా తయారయ్యాడని, చంద్రబాబుకు ఎప్పుడు అవసరం పడుతుందో అప్పుడు ఈ అజ్ఞానవాసిని తెరపైకి తెస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని పవర్లోకి తీసుకురావడం కోసమే ఈయన పవర్ పనిచేస్తుందని, రాష్ట్రంలో ఏదైనా బర్నింగ్ టాపిక్ ఉంటే దానివల్ల ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన పరిస్థితుల్లో ప్రజల మైండ్ సెట్ ను డైవర్ట్ చేసేందుకు పవర్ స్టార్ ప్రత్యక్షం అవుతున్నారన్నారు. ఆయన చంద్రబాబు పిలిస్తే వస్తారో, పని అయిపోయిన తర్వాత మళ్లీ షూటింగ్లకు వెళ్లిపోతారు, ఇదో పెద్ద డ్రామా అంటూ పవన్ పై తెలుగుదేశం ప్రభుత్వం పైన విమర్శల దాడి చేశారు కత్తి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ను మాతో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.